నేను డైరెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ రిలీజు, కొత్త రంగుల ప్రపంచం సినిమా పేరు, నేనే డైరెక్టర్. సో ఈ అవార్డు ఫంక్షన్ మాకు 6 నెలల ముందుగానే జరిగి ఉంటే కొంతమంది మీ కళాకారులు నేను తీసుకునేవాడిని. యాజ్ ఇస్ తెలంగాణలో ఉన్నటువంటి యాక్టర్స్ కానీ చాలామందిని, ఇంచుమించు ఒక 40 మంది యాక్టర్స్ని నేను నా సినిమాలో పెట్టాను. తెలంగాణ సంస్కృతి తెలంగాణలో అంటే ఒక యాక్టర్గా ఒక నటుడికి కుల మతాలు ప్రాంతీయ ఇవి ఉండవు. కానీ ఏంటంటే మనం యాక్టర్గా ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డాం, వీళ్ళు కష్టపడకూడదు, వీళ్ళలో టాలెంట్ ఉన్నారు అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాం. చాలా గొప్పగా వచ్చిన సినిమా నెక్స్ట్ మంత్ రిలీజు. ఆ చిన్న ప్రమోషన్ ఏదో షూటింగ్ దాంట్లో ఉన్నా నేను. యాక్చువల్లీ నేను రేపు అనుకున్నాను, సడన్గా ఆయన రుద్రరాజు గారు ఫోన్ చేసి ఏమంటే ఈరోజు ఏనండి అంటే ఇక షూటింగ్కి బట్టలు అక్కడ పెట్టేసి పరిగెట్టి ఇటు వచ్చామంట. సో మీ దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇలాగే ఆయన ఇంకా అద్భుతమైన ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎంతోమంది కళాకారులను పైకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి రుద్ర స్టూడియోస్ వారి టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రుద్ర స్టూడియో నుంచి 2వ వార్షికోత్సవంగా ఈనాడు పవిత్ర రంజాన్ రోజు, ఈద్ ముబారక్ రోజు ఇంత గొప్ప ప్రోగ్రామ్ని కండక్ట్ చేయటం చాలా సాహసోపేతమైన విషయం. సోదరుడు, మిత్రుడు, హితుడు అయినటువంటి శ్రీనివాసరావు గారు, రుద్ర శ్రీనివాసరావు గారు, ఆ రుద్ర అనగానే ఆ పేర్లో వైబ్రేషన్ వస్తుంది. వారు వారి మదర్తో వచ్చి నన్ను అసెంబ్లీకి వచ్చి స్పెషల్గా స్వీట్తో ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని అన్ని రంగాల నుంచి కళాకారులని కళామతల్లి ముద్దు బిడ్డలకి ముందున్న ముందు వరుస వేదిక మీద ఉన్న పెద్దలు అదేవిధంగా ముందుకున్న కళామతల్లి ముద్దు బిడ్డలందరికీ వందనం, అభివందనం, అభినందన చందనం. అదేవిధంగా ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ నేను భువన విజయంలో శ్రీకృష్ణదేవరాయ పాత్ర కూడా పాట సాంగ్ చేసి మీలో కొత్త రకం జ్యూస్ని ఇచ్చారు. అదేవిధంగా నేను రంగస్థల నటుణ్ణి, రక్షక భటుడినే కాదు రంగస్థల కళామతల్లి ముద్దు బిడ్డగా నా జన్మ చరితార్థం చేసుకోవాలనే ఒక భావనతో ఈరోజు నన్ను ఈ ఇక్కడికి వచ్చి ఘనమైన మెమంటోని అవార్డుని, స్వీట్ మెమోరీని నాకు ఇచ్చి అందజేసినటువంటి రుద్ర స్టూడియోస్ వారికి పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు. అయితే ముఖ్యంగా ఈ విషయం ఏంటంటే ఇంత గొప్ప ఈ నగరంలో ఇంత గొప్ప మంచి హాల్ ఉందని నేను ఎప్పుడు ఫస్ట్ టైం వచ్చాను ఈ స్టేజ్కి. ఎంత అద్భుతంగా ఉందండి ఈ స్టేజీ. ఈ స్టేజ్కి ఒక గొప్ప కళామతల్లి ముద్దు బిడ్డలందరికీ వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఒక మంచి బాధ్యతను, అదేవిధంగా మంచి ఉత్తేజాన్ని, వాళ్ళకి ఒక మంచి ఉన్న అభిరుచిని దోహదంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలని వారికి శుభాభివందనాలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియపరుచుకుంటున్నాను. నేను గతంలో దుర్యోధనుడిగా వేశాను, అదేవిధంగా మీసాల రాముడు, మీసాల కృష్ణుడు, శ్రీకృష్ణ దేవరాయలుగా పాత్రలు పోశాను. నెక్స్ట్ శివుడుగా రావాలని కూడా నా కోరిక ఉన్నది. కాబట్టి నేను ఈ జన్మలో ఒక కళామ మీ అందరి కళామ తల్లి ముద్దు బిడ్డల మధ్య నేను ఒక కళాకారుడిగా మిగిలిపోతే నా జన్మకు ఈ చరితార్థం చాలా గొప్పది. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఆర్ట్ ఈజ్ వెరీ లాంగ్. ముఖ్యంగా ఆనాడు గతంలో రంగస్థలమే ఒక బడిలాగా ఉండేది. రంగస్థల నటులే ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళు స్టేజ్ మీదే యాక్టర్ నుంచి, రాఘోపరరావు గారు స్టేజ్ మీద నుంచి వాళ్ళు తెర మీదకి వచ్చారు. ఈ రోజులో డైరెక్ట్గా వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి ఒరిజినల్గా వాళ్ళు మాట్లాడే మాటలు, భాష, భావం, ఆహార్యం, కళ అన్నీ స్టేజ్ మీద నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ఒక ఓపాసన పట్టినటువంటి ఆహార్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఎంతసేపటికి ఇప్పుడు వచ్చే హీరోలు బట్టలు వాళ్ళే కావు, మాటలు వాళ్ళు కావు, డైలాగ్ వాళ్ళకి, చివరి గొంతు కూడా వాళ్ళది కాదు. కానీ ఆనాడు మనం ఎన్టీఆర్ గారిని తలుచుకుంటే అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళ సొంత వాయిస్తోనే డబ్బింగ్ చేసేవాళ్ళు. ఆ బాడీకి ఆ గొంతుకి వాళ్ళకి సెట్ అయిపోయింది. ఈ సందర్భంగా మనం ఈ రుద్ర స్టూడియోస్ మనం ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారిని మనం తలుచుకుంటూ నాకు ఏ కళ వీణ్ణి, ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానంతో వారిని హృదయపీఠం మీద ఎక్కించుకొని నేను వారిని వారి మాటల డైలాగులతో నేను దుర్యోధనుడు వేయగలిగాను. నా సొంతంగా దుర్యోధనుడు డైలాగ్ చెప్తే వేరు వినలేరు. అందుకనే దానవీరు సూర్యకర్ణలో ఎన్టీఆర్ గారు చెప్పినటువంటి కొండవీటి వెంకట కవి గారు రాసినటువంటి చక్కటి డైలాగ్ని ఇప్పటికీ చాలామందికి రింగ్ టోన్లో మనం పెట్టుకుని ఉన్నారు. కులము కులము అని మనం విన్నారు కదా, నీదియే కులము అనే డైలాగులు చాలా ఫేమస్ అయినాయి. సోదరుడు, మిత్రుడు,
tapakunda biro ka dialog cepal NTR garini spuruna to ani cepiaru mimmalni andarini kala kala kosam kaadu kala manandari kosam ani sadudeshamto deeni kuda meeru inspiration teeskoni mee pillallo kuda nava chaitanyamga nava uttejamga nava tejamga meeru pillallo kala trushtani kaligi undatam valla vallalo unnatundi creativity anedi vishayanni manam vallalo daagi unna kalanu bayatiki teeskochin naade nijanga manam ee roju మా కళాకారుడగా మనం ఎన్నో అభినందనీయమైనటువంటి విషయాన్ని మనం ఈ రోజు ప్రజల్లో గాని చైతన్యవంతులు చేయడానికి ఆ నాడు సినిమా ఒక పెద్ద మాధ్యమంగా నడిచింది కాబట్టి ఆ ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ వారు చెప్పిన డైలాగుల్ని మీ ముందు ఒకసారి నేను చెప్తాను ఆగాగు ఆచార్య దేవ ఏమంటివి జాతి నొక్క నిపముగా సూతుని కింది నిలోర్ హాతలేనందువ ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువ నీ తండ్రి భరద్వాజుని జన్మమిట్టితి అతి జుగుప్సాకరమైన నీ స్వభావం మిట్టితి మట్టి కుండలో పుట్టితివి కదా నీదే కులము ఇంతయేళ అస్పత్ పితామహుడు కురుకురు పుట్టని శాంతనుడు శివశమంత్ర భార్యకు గంగా గర్భమున జనించలేదా ఈయనదే కులం నాతో చెప్పింటివేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊరుషి పుత్రుడు కాడా అతడు పంచవిద్యాతి గంధుని శక్తిని ఆశక్తి ఛన్నాంగులని పరాశురుని ఆ పరాశురుడు పల్లెపడుచువైన మత్స్యగంధుని యందు మా తాత వ్యాసుని ఆవ్యాసుడు విధవరణ పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అంబలకతో మా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ మీనుడవి నీచే కీర్తింపబడుచున్న ఈ విదురదేవుడు కనలేదా సందర్భాసురాన్ని బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యంతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులమని వ్యర్థవాదములెందుకు అనగానే దుర్యోధనుడు కర్ణుడికి రాజ్యాన్ని కూడా ఇచ్చేస్తాడు ఆ సన్నివేశం ఒక్క నిమిషంతో క్లోజ్ చేస్తాను ఎండింగ్ అది తాత రాచరికమా అర్హతను నిన్నిచ్చునది అయినను మా సామ్రాజ్యము సస్య శ్యామలమై సంపద విరాజమై వెలుగుందుక ఈ అంగరాజ్యమునికి ఇప్పుడే మూర్తాభిషక్తును గావించుచున్నాను సోదర దుశ్శాసన అనర్గలరతన ఖచ్చిత కిరీటమును వేగముగా తెమ్ము మామా గాంధర్వ సార్వభౌమ సురిచిరుడు మా పాండితమైన సువర్ణ శివాసమును తెచ్చింపము పరిజనులారా పుణ్య భగీరథి నదితో ఇమలందుకునుడు కళ్యాణ భక్తులారా మంగళ తూర్యను సుస్వరంగా మరొగి నిండు పుణ్యాంగులారా కన్న మహారాజును కైవార్యము గావింపుడు పుణ్యాంగులారా వీర దాతల కపాల భాగమున కస్తూరి తీలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాత సోలంత సహజ కోచ ప్రభతితో వీరగంధముని విట్టి రాల్పుండు నేటి ఈ సకల జన సమక్షమున పండిత పరమాత్మన సర్వదా సర్వదా సతత సహస్రతత ఈ కులకలక మహాసంక్రమణు శాశ్వతంగా ప్రక్షణం గావింతును మరి ఏ లోకంలో ఉన్న వారి శుభాశీస్సులు మనందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తూ రుద్రా స్టూడియోస్ వారికి ఈ మంచి వేదికనిచ్చి నన్ను సన్మానం చేసి నాతో నాలుగు డైలాగులు చెప్పించి శ్రీకృష్ణదేవరాయ పాత్రలో నేను ఒక పాటను కూడా ప్లే చేసి నన్ను ఆనందపరిచినందుకు మనసా వాచ వారికి నేను కృతజ్ఞతాభి వందనాలు రుద్రాశ్రేణి తమ్ముడికి మనమంతా ఇంత ఫోకరం కండి మీరందరూ కరతాళ ధనులతో హాలు మాగుమైనటువంటి మీ చప్పట్ల ద్వారా వీరికి శుభాశీస్సులు అందజేయవలసిందిగా ప్రతి ఒక్క సోదర సోదరి మనల్ని కోరుకుంటూ నేను ఇలాంటి ఈ రుద్రా స్టూడియో నుంచి ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ రావాలి ఎంతోమంది కళాకారులకి ప్రోత్సాహం ఇవ్వాలని ఆకాంక్షిస్తూ అభినందిస్తూ వారికి ఆశీర్వదిస్తూ నేను శుభాభివందనాలు కృతజ్ఞతాభివందనాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రుద్రా శ్రీనివాస్ గారికి నన్ను ఇన్వైట్ చేసినందుకు గుడ్ అండి అంటే చాలామంది వచ్చారని చెప్పారు పొద్దుటి నుంచి చాలా చెప్పొద్దు నుంచి జరుగుతూనే ఉన్నాయి కదా ఈవెంట్ అంతా జరుగుతూనే ఉంది ఇంకా మీరు ఇంకా చాలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్లీ యూ విల్ రీచ్ సమ్ ప్లేస్ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు వన్స్ అగైన్ అండ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ
యాక్చువల్ నా పేరు లింగంపల్లి రాజేష్. నేను 11 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి చాలా సీరియళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్ చేసి లాస్ట్ వన్ ఆఫ్ ద టాప్ సీరియల్లో కో డైరెక్టర్గా విడిచిపెట్టి 2014-2018 ఎగ్జామ్ లిస్ట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్ జాబ్ కొట్టిన నేను. నెక్స్ట్ డీటీ డిప్యూటీ తహసీల్దార్ అండి. సో అంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఆ యొక్క కాంపిటీషన్ కడుపు కాలేవాడికి తెలుస్తుంది ఆకలి విలువ అనేది ఏమిటనేది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రజలు కృష్ణానగర్లో ఉండి ఎలా కూటికి గ్రతిలేక అంటే ఒక్క పూట భోజనం కోసం జిహెచ్ఎంసి మున్సిపాల్లో ఎంత ఆకలి కోసం ఎంత తల్లడినామో నాకు తెలుసు, నా ప్రియ స్నేహితుడైనటువంటి నా యొక్క శ్రీకాంత్ మేనేజర్ గారికి కూడా తెలుసు. ఈరోజు తను లేకపోతే నేను లేను, నేను లేకపోతే అతను లేడు. ఎందుకంటే ఆ రోజు ఈరోజు చెప్పాల్సి వలసిందిగా వాస్తవంగా ఒక్క 3 నిమిషాలండి. మీ అందరి హృదయాలకు, మీ అందరి గొప్ప హృదయాలకు ప్రత్యేక కృతజ్ఞతలండి. ఆ రోజు మేము సినిమా ఇండస్ట్రీ 2010 నా లాస్ట్ నా ఫస్ట్ మూవీ ఈవీవి సత్యనారాయణ కత్తి కాంతారావు మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఆ రోజు గిరి అన్నతోని నేను నా యొక్క మొదటి సినిమా ప్రస్థానం జరిగింది. ఆ రోజు నుండి 11 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో కష్టపడుతూ అనేక విధాలుగా అంటే రూమ్లో కిరాయి ఉండలేని పరిస్థితిలో కూడా ఆ యొక్క యూసఫ్ గూడ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్ ఆ బ్రిడ్జికి తెలుసు, ఆ కింద ఉన్న ఆ యొక్క మేము ఎట్లా బ్రతికినామో అట్లా తెలుసు. చాలా ఓపెన్ హార్టెడ్, చక్కగా కలుపుకొలతనంగా మాట్లాడే వ్యక్తి. నాకు ఇప్పుడే అర్థమైంది ఏంటంటే కళాకారులని గౌరవించుకోవాలి. ఎక్కడ కళాకారుడు బాగుంటాడో ఆ దేశం కూడా బాగుంటుందనేది మన సాంప్రదాయం. అప్పటి నుంచి కూడా కళాకారుని గౌరవించుకునే సాంప్రదాయంలో భాగంగా నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీకి చైర్మన్గా చేశాను. చేసినప్పుడు సినిమాకి నంది అవార్డు ఇవ్వాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాను, కానీ అప్పుడు పాలిటిక్స్ వల్ల చేయలేకపోయాను. కానీ నాటకాలకు అవార్డు ఇచ్చాను. సుమారుగా 100 నాటకాల అవార్డులు నంది అవార్డ్స్ ఏలుల్లో సుమారుగా 5,000 మంది మధ్యలో నాటకాలకు యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అవార్డు ఇచ్చే భాగ్యం నాకు దక్కింది. కళాకారులు అంటే నాకు చాలా మొట్టమొదటి నుంచి కూడా సినిమా కళాకారుడు కావచ్చు, నాటక కళాకారుడు కావచ్చు, స్టేజీ కళాకారుడు కావచ్చు. కళాకారులు చాలా చిన్న హృదయం వాళ్ళది. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టేసి కడుపు నిండిపోద్ది వాళ్ళకి. డబ్బు వచ్చిందా లేదా ఒక శాలువ కప్పేసినా కూడా ఒక శాలువ కప్పేసి గట్టిగా చప్పట్లు కొట్టేస్తే వాళ్ళ కడుపు నిండిపోద్ది. కళాకారుడు తాలక మనస్తత్వం ఆ రకంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే ఉంటుందో ఆ దేశం కూడా బాగుంటుంది అనేది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా మనం వింటున్నాం. అటువంటి అద్భుతమైనటువంటి కళాకారులకి అందరికీ కూడా రుద్రాగారి సన్మానం చేసి వాళ్ళకి ఆశీర్వచనం తీసుకుంటున్నారంటే అది మామూలుగా ఉండదు. బ్రహ్మాండమైనటువంటి ఆశీర్వచనం ఆయన అందరి దగ్గర నుంచి పొందుతున్నారు. ఆయన మరింత అభివృద్ధిలోకి రావాలి. ఆయన ఒక రకంగా ప్రొడక్షన్లో కూడా వెళ్తారంటున్నారు. అన్ని రకాలుగా కూడా ఆయనకి అభివృద్ధి రావాలని చెప్పుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ITTV.